బ్రేకింగ్ న్యూస్ త్వరలో ఏపీ సీఎంఓలో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్గా ముఖ్య కార్యదర్శి హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ను బదిలీ చేసి ఆ స్థానంలో మున్సిపల్ శాఖాధిపతి సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలక్ష్మిపై గతం నుంచి జగన్ అభిమానంతో ఉండడం, నిబంధనలకు విరుద్ధంగా ఆమెను రాష్ట్ర సర్వీసుల్లోకి తీసుకొని అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి వరకు కార్యదర్శి హోదాలో ఉన్న శ్రీలక్ష్మికి ముఖ్య కార్యదర్శి హోదా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కల్పించారు. తన వలన గతంలో అనేక ఇబ్బందులు పడడమే కాకుండా జైలుకు వెళ్లి వచ్చిన శ్రీలక్ష్మికి తన కార్యాలయ బాధ్యతలు అప్పజెప్పాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ను జూలై నెలాఖరులో ఢిల్లీలోని ఏపీ భవన్కు బదిలీ చేసే అవకాశం ఉంది. అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న అభయ్ త్రిపాఠి ఈ నెలాఖరున రిటైర్ అవుతున్నారు. త్వరలో సీఎంఓలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అనంతరమే శ్రీలక్ష్మికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దీంతో ఈ నెలాఖరు నుండి శ్రీలక్ష్మి సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏపీ సీఎంఓలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది, అప్డేట్ ఏంటి? మంత్రివర్గంతో పాటు పూర్తిగా తన కార్యాలయాన్ని కూడా ప్రక్షాళన చేయడానికి నిర్ణయించినట్లుగా వైసీపీ వర్గాలు వెల్లడించారు. ఎందుకంటే ఈ రోజు వైవి సుబ్బారెడ్డి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ప్రోగ్రామ్ లో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇష్టాగోష్ఠి మాట్లాడడానికి కూడా ఇదే చర్చ చాలా ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితమే జీఏడీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ని తప్పించారు. ఆయన స్థానంలో సీఎం అడిషనల్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి రేవు ముత్యాలరాజు నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రవీణ్ ప్రకాష్ ఇక్కడి నుంచి సాగనంపుతారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రవీణ్ ప్రకాష్ చీఫ్ సెక్రటరీలు కూడా లెక్క చేయట్లేదు. ఆయనే ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు చేస్తున్నారు. పూర్తిగా ఆయన ఏదైతే ఉత్తరాది ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు గత కొంతకాలంగా ఉన్నాయి. దీంతో సీఎం కూడా కలవకుండా ప్రవీణ్ ప్రకాష్ అడ్డుకుంటున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవీణ్ ప్రకాష్ ను పక్కన పెట్టారని అందరూ అంగీకరిస్తున్నారు. కాగా తాజాగా శ్రీలక్ష్మి ఉదంతం తెరపైకి వచ్చింది. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ ఏదైతే అక్రమాలకు పాల్పడ్డని ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలో శ్రీలక్ష్మి కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పిన్న వయస్కురాలు, పైగా ఐఏఎస్ లో ఏకైక మెరిట్ పొందిన అధికారిగా శ్రీలక్ష్మికి మంచి పేరుంది. అప్పట్లో ఆవిడ అంతా కూడా చాలా పెద్దగా గౌరవించేవారు. ఆవిడ జైలుకి వెళ్లిన తర్వాత పూర్తిగా అనారోగ్యాన్ని కోలుకుని, ఆ అనారోగ్యానికి పాల్పడి వీల్ చైర్ లోనే తిరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ మీద జగన్మోహన్ రెడ్డికి చాలా సానుభూతి ఉంది. 2 సార్లు కేంద్రం అడ్డు వేసినప్పటికీ ఆయన వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసి తెలంగాణ కేడర్ నుంచి అటు చంద్రశేఖర్ రెడ్డి సీఎంతో మాట్లాడి ఏపీకి తీసుకురావడం జరిగింది. ఏపీకి తీసుకొచ్చిన తర్వాత ఆవిడకి 2 సార్లు పదోన్నతి ఇచ్చారు. రెండో పదోన్నతిని కూడా కొన్ని నిర్ణయాలకు లోబడి అని ఇవ్వడం జరిగింది. తాజాగా ప్రవీణ్ ప్రకాష్ ని పక్కన పెట్టడంతో తన కుటుంబానికి, ముఖ్యంగా తన తండ్రికి అత్యంత సన్నిహితంగా పనిచేసి నమ్మకస్తురాలైన శ్రీలక్ష్మికి ఈ పోస్ట్ ఇస్తారని చెప్పి చెప్తున్నారు. నిన్న ఐఏఎస్ వర్గాలు కూడా ఒప్పుకున్నా. ఇప్పటికే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లు బదిలీ చేశారు. కేవలం తన కుటుంబం వల్ల తన వల్ల అనేక ఇబ్బందులు పడి జైలుకి వెళ్ళిన శ్రీలక్ష్మి మీద ముఖ్యమంత్రికి సానుభూతి ఉంది. ఇప్పటికే ఆమె కీలకమైన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నారు. ఆమె కంటే సీనియర్లు కూడా పక్కన పెట్టి ఆమెకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో శ్రీలక్ష్మిని జగన్ నియమించుకుంటారా లేకపోతే వేరే వారి మీద ముగ్గు చూపుతారా అని అంశం తేలాల్సి ఉన్నప్పటికీ శ్రీలక్ష్మికి మాత్రం అధిక ప్రాధాన్యత దక్కుతోంది. ప్రవీణ్ ప్రకాష్ ను పూర్తిగా తప్పించినట్లేనని ఐఏఎస్ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఆయన్ని ఢిల్లీలోని ఏపీ భవన్ కి పంపేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్ అధికారంలోకి రాగానే అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వద్ద పనిచేసిన సతీష్ చంద్రను అలాగే పంపేయడం జరిగింది. ప్రస్తుతం ప్రవీణ్ ప్రకాష్ ను సాగనంపడం ఖాయం. శ్రీలక్ష్మిని సీఎంబీసీలోకి తీసుకోవడం 100% కరెక్ట్ అని ఐఏఎస్ వర్గాలతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అంగీకరిస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఏపీ సీఎంఓలో మార్పులకు సంబంధించిన మరింత సమాచారం మా అమరావతి కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, కొద్ది రోజుల్లో ఏపీ సీఎంఓలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రవీణ్ను ఢిల్లీకి పంపించి ఆ ప్లేస్లో శ్రీలక్ష్మిని తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. సో దీనికి సంబంధించి ఏ విధంగా చర్చలు నడుస్తున్నాయి, ఏం చెప్తున్నారు? మొత్తం ఏం చూసుకుంటే కనుక శ్రీలక్ష్మిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నియమించుకునేందుకు దాదాపుగా సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి రాజకీయ సలహాదారులు అలాగే ముఖ్యమంత్రికి సంబంధించి కార్యాలయ ఇన్ఛార్జి, క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జి ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కి ఇప్పటికే 2-3 బాధ్యతలు తప్పించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వారం 10 రోజుల్లోనే ప్రస్తుతం ఏపీ భవన్ ఇన్ఛార్జిగా ఉన్న అభయ్ త్రిపాఠిని ఈ నెలాఖరికి రిటైర్డ్ అవుతున్న నేపథ్యంలో ఆయన ప్లేస్ లో మళ్ళీ ఢిల్లీ పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీలక్ష్మికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళేసి చాలా రోజులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఆమె తెలంగాణకు సంబంధించిన అధికారిగా ఉన్నా కానీ ఏమాత్రం వాటిని కేర్ చేయకుండా ఆ రాష్ట్ర సర్వీస్ లో చేర్చుకొని చాలా కీలకమైన పోస్ట్ ఆమెకు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బాధ్యతలు స్వీకరించినప్పుడే మున్సిపల్ శాఖాధిపతిగా బాధ్యతలు ఇచ్చారు. ఆ తర్వాత కార్యదర్శి హోదా, ఆ తర్వాత కేవలం నెలల వ్యవధిలోనే ముఖ్య కార్యదర్శి హోదా, ఆ తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కల్పిస్తూ కూడా దాదాపుగా ఏపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కనీవిని ప్రమోషన్లను ఒక శ్రీలక్ష్మికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఆమెని ముఖ్యమంత్రి రాజకీయంతో పాటు కార్యాలయ ఇన్ఛార్జిగా కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మున్సిపల్ శాఖకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో ఆయన వల్ల జైలుకి వెళ్లి ఇబ్బందులు పాలై చాలా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీలక్ష్మికి తన వల్ల ఎవరైతే నష్టపోయారో వారందరికీ అవకాశం ఉన్న వరకు ఉపయోగపడాలని చెప్పి కూడా సీఎం భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే శ్రీలక్ష్మికి ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అగ్రపీఠం వేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఆమె అయితే పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో పాటు అన్ని విధాలు కొంత అవినీతికి మరికొన్ని వీటికి చెక్ పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సీఎం భావిస్తున్నారు. ఎందుకంటే ప్రవీణ్ ప్రకాష్కి సంబంధించి గతంలో చంద్రబాబు టైంలో కూడా ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చక్రం తిప్పాడు. తాజాగా ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డి సీఎం పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది నుంచి విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు ఆయనకి బాధ్యతలు తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని పదవులను ఆయన నుంచి తప్పించారు. తాజాగా ఇది కూడా రానున్న వారం 10 రోజుల్లో తప్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి తర్వాత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తర్వాత ఇంకా కీలకమైన అధికారి, కీలకమైన వ్యక్తిగా ఏపీ ప్రభుత్వంలో శ్రీలక్ష్మి ఉండే అవకాశాలు అయితే.